183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. మైక్ ఇస్తారా? పూచో సార్, పూచో మేము ఆ మైక్ ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రవికాంత్ రెడ్డి ఫ్రమ్ ద హిందూ సార్. ఎస్ సార్. సో మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు ఇంత సంపద సృష్టించిన మేము ఇంత బాగా చేసినాం అయినా కూడా ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టినారు. యాక్చువల్లీ రివ్యూ దట్ సిచ్యువేషన్ సార్, ఎందుకు ఓడిపోయింది అసలు టీఆర్ఎస్ పార్టీ డిస్పైట్ ఆల్ దిస్ అచీవ్మెంట్? వాట్ యూ థింక్ వీ బీన్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 15 డేస్? అఫ్ కోర్స్ వీ బీన్ రివ్యూయింగ్ రవికాంత్ గారు. రవికాంత్ గారు, ప్రతి గెలుపులోనూ పాఠాలు ఉంటాయి, ఓటమిలో గుణపాఠాలు ఉంటాయి. డెఫినెట్గా చాలా అంశాలు ఉన్నాయి, ఒకటి రెండు అని చెప్పను. కానీ ఇప్పుడే నేను చెప్పాను కదా మీకు, భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు ఇచ్చాం ఉద్యోగులకు. కానీ ఆ ఉద్యోగులకు ఈ జీతాలు అత్యధికం అనే మాట మేము సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయినాం. అత్యధికంగా భారతదేశంలోనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, కానీ చెప్పుకోలేకపోయాం, వాళ్ళ వరకు ఆ విషయం చేరలేకపోయింది. జరిగింది ఏమి అంటే, పెద్దలకు సామెత చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. జరిగింది అది. ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయినాము. యూట్యూబ్లో కొంతమంది బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే దాన్ని నివారించలేకపోయినాము, తద్వారా కొంత నష్టం జరిగింది తప్ప. మీరు అల్టిమేట్గా ఆలోచిస్తే రవికాంత్ గారు, 1.85% తేడాతో మేము ఓడిపోయాం. అందులో మాకు దాదాపు ఒక 7-8 సీట్లు 4-5 వేల కంటే తక్కువ మెజారిటీతో పోయినాయి. కాబట్టి ఇదేదో మాకు రౌట్ కాదు, ఘోర అపజయం కాదు, కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అందుకే ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలవి కాని వాగ్దానాలు, తెలిసి తెలవక ఇష్టం వచ్చినట్టు చెప్పడం, ఇవన్నీ గమనిస్తున్నాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే కొడతా ఉన్నాను, మీరు విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. 100 రోజుల్లో చాలా చేస్తామని చెప్పారు, మరి 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా 100 రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలా? మొన్న ఆల్రెడీ 4 మడతేసినారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినారు. మొన్ననేమో ఉప ముఖ్యమంత్రి గారు మేము అనలేదు అనే మాట అన్నారు. సో ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. 6 గ్యారంటీలు కాదు రవికాంత్ గారు, 412 హామీలు ఉన్నాయి. మేము లెక్క తీసినాం. మా పార్టీ తరఫున కూడా ఒక షాడో టీం ఏర్పాటు చేస్తాం. అంటే డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఒక షాడో టీం మేము ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో షాడో క్యాబినెట్ అంటారు అనుకుంటా. సో అట్లాంటిది కూడా మా లెజిస్లేచర్లో కూడా ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వ ప్రతి శాఖలో, ప్రతి రంగంలో వీళ్ళ పనితీరు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాటన్నిటినీ నిశ్చితంగా ప్రజల పక్షాన, అందుకే నేను చెప్పిన చివరి మాట అదే, ప్రజల పక్షాన నిలబడతాం. ఒక దీపస్తంభంలాగా మారిన తెలంగాణని ఆరనివ్వం, పడిపోనివ్వమని చెప్తా ఉన్నాం. సరే, రాజకీయాల్లో గెలుస్తామని ఆశిస్తాం. పోటీకి పోయినప్పుడు ప్రతిసారి గెలుస్తామన్న కాన్ఫిడెన్సే ఉండే, ఫలితాలు మమ్మల్ని నిరాశపరిచినా బాధ లేదు. ఎందుకంటే 2 టర్ములు ప్రజలు అధికారం ఇచ్చినారు కాబట్టి. వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. విల్ ఫైట్, కంటిన్యూ టు ఫైట్ ఫర్ దెమ్.